క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి రీతిగా ప్రభు పక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుణ్ణి. అలాగే నన్ను ప్రేమించి, నా పరిచర్యను ప్రేమించి, మరి నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు, హైకోర్టు అడ్వకేట్ గారు అయినటువంటి, అలాగే కేదరేశ్వరపేట కుదూస్ నగర్ సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత గారు అయినటువంటి దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రతి బుధవారము సాయంత్రం 6:30 నుంచి వస్తున్నటువంటి ఈ కృపా వాక్యము శ్రద్ధగా వింటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియపరుస్తూ, మీ ప్రార్థన అవసరతలను తెలియపరుస్తూ, నా టీవీ పరిచర్యను బలపరుస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా మీ ప్రోత్సాహము నా పరిచర్యను ముందుకు నడిపిస్తూ ఉంది. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో మరి 3:17 పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానము ఏ అనుభవాలు కలిగి ఉంటాయో ఒక్కొక్క మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మొదటిగా ఆ జ్ఞానము పవిత్రమైనదని, తర్వాత సమాధానకరమైనదని, మృదువైనది అని, ఈ 3 అంశాలను మనం ధ్యానం చేశాం. ఈరోజు 4వ అంశాన్ని లోబడుట అనే మాటను ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సులభముగా లోబడనుది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారు లోబడే అనుభవంలో ఉండరు. పరలోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారు సులభముగా లోబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈనాడు చాలామంది ఈ లోక సంబంధమైన జ్ఞానమును కలిగి, ఈ లోక సంబంధమైన ఆ జ్ఞానముతో వారు వారే గొప్పగా ఊహించుకుంటూ, ఇతరులని తృణీకరిస్తూ, ఎవరిని గౌరవించకుండా, ఎవరిని లోబడకుండా జీవిస్తున్న అనుభవాలను చూస్తూ ఉన్నాం. అలాగే పరలోకం నుండి వచ్చినటువంటి ఆ పరలోక జ్ఞానము కలిగిన వారు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు అందరినీ గౌరవిస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరికీ లోబడతారు అనే విషయాన్ని ఈరోజున మీ మధ్యన ఉంచుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి పరలోక జ్ఞానము కలిగిన వారము మనము అన్నిటికీ అందరికీ లోబడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజున దైవ జ్ఞానము కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని మందిరానికి వెళ్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవటానికి విశ్వాసులుగా పిలువబడుతున్న దేవుని బిడలు ఏ విషయాలలో ఎవరికి లోబడి ఉండాలో కొన్ని విషయాలు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియ దేవుని బిడలరా. ఆ దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి, ఆయన లోకంలో మానవుడుగా వచ్చి ఆయన జీవించిన ఆ కాలంలో, లేదు ఆ బాల్యదశలో, ఆయన తల్లిదండ్రులకి లోబడి జీవించను అని రాయబడింది. అంటే దేవుడై ఉండి కూడా ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు. అలాగే ఆనాడు ఉన్నటువంటి అధికారమునకు, అధికారులకు లోబడ్డాడు, చట్టాలకు లోబడ్డాడు, చట్టాలను గౌరవించాడు, అందరికీ గౌరవిస్తూ
ఆయన పరిచర్యను కొనసాగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, లూకా సువార్త మనం 2వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ వారు తల్లిదండ్రులు ఒక పండుగకు వెళ్ళారు, ప్రభుల వారు కూడా వెళ్ళారు. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో యేసు ప్రభు వారు అక్కడ ఆగిపోయారు. తల్లిదండ్రులు 3 దినాలు ప్రయాణం చేసి ఆ కుమారుడు లేని ఆ అనుభవాన్ని చూసి మరలా తిరిగి వచ్చి కుమారుడు దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ వింటూ ఉన్న అనుభవాన్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి, అయ్యా నువ్వెందుకు మమ్మల్ని దుఃఖపరిచావు అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, నా గురించి మీరెందుకు చింతపడుతున్నారని చెప్పి వారితో వెళ్ళి వారికి లోబడి ఉండెను అని రాయబడింది వాక్యం. అంటే దేవుడు తన బిడ్డలకి, లేదు దేవుడు దేవుని బిడ్డలకి విశ్వాసులకి ఒక మాదిరి చూపించటం కొరకు ఆయన తల్లిదండ్రులకి లోబడ్డాడు, విధేయత చూపాడు. అలాగే శిష్యులు కూడా ఒకసారి ఆయన ఈ దేశ చట్టాలకు లోబడతాడో లేదో, ఈ దేశ అధికారులకి అధికారమునకు విధేయత చూపుతాడో లేదో పరీక్షించాలని చెప్పి వచ్చి ప్రభువుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు. సుంకరులు పరిసయ్యులు ఏమంటే, అయా కైసరుకు పన్ను కట్టటము న్యాయమా అని ప్రశ్నించారు. అప్పుడు యేసు ప్రభు ఒక నాణ్యాన్ని తీసుకొని రమ్మని చెప్పి ఆ నాణ్యం మీద ఎవరు బొమ్మ ఉందని అడిగాడు. కైసరు బొమ్మ ఉందయ్యా అని చెప్పారు. అప్పుడు అన్నాడు, కైసరుది కైసరుకు చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించండి. వాహ్, ఎంత మంచి మాట అండి. అంటే అప్పుడున్న చక్రవర్తికి లోబడుతూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాడు, ఆ దేశ నియమాలను గౌరవిస్తూ ఉన్నాడు, అది మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజున మనకు కూడా, ఈరోజున దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా క్రైస్తవ నాయకులుగా క్రైస్తవ తలు నడిపిస్తున్న మనం కూడా ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి ఈ దేశ చట్టాలకి మనము గౌరవించాలి, ఈ అధికారులకి మనము లోబడాలి. మనం దేవుని బిడ్డలమని చెప్పి వారికి వ్యతిరేకంగా జీవించకూడదు. మనకు ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ ఏం లేదు. ఈ దేశ పౌరులుగా ఈ దేశ చట్టాలను మనము గౌరవించితేనే దేవుడు సంతోషిస్తాడు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా తన శిష్యులను పంపించి ఒక చేపను తీసుకొని వచ్చి దాని నోటిలో ఉన్న ఆ శకేమును తీసి దాన్ని అమ్మి ఆయన కూడా పన్ను కట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అంటే ఆయన చట్టాలకు విధేయత చూపించాడు. ఈరోజున మనం కూడా దేవుని బిడ్డలుగా కొన్ని విషయాల్లో మనము లోబడి ఉండాలి, చట్టాలకు లోబడాలి, అధికారులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి. అప్పుడే దేవుని మనం చూపించగలము, దేవుని ప్రేమను దేవుని క్రమశిక్షణను మనము ఇతరులకి బోధించగలం. ఈరోజున చాలామంది చట్టాలకు లోబడకుండా చట్టాలను అతిక్రమిస్తూ ప్రభుత్వం వారు ఏదైనా నోటీస్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు మనల్ని ప్రశ్నించినప్పుడు ఏమంటారంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, లేదు క్రైస్తవుల మీద చట్టాలు ప్రయోగిస్తున్నారు అని రాద్ధాంతం చేస్తున్నారు. నిజమే, నీకు కోట్లు కానుకలు వస్తున్నప్పుడు, లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఈ దేశ పౌరుడుగా నువ్వు తప్పకుండా నీవు ట్యాక్స్ చెల్లించాలి, నువ్వు తప్పకుండా నీ రాబడిని నీ ఖర్చుని ప్రభుత్వానికి లెక్క చూపించాలి. అది మన ధర్మము, అది మన నియమము, పాటించాలి. అవి చేయకుండా మనం కూడా లెక్కలు చూపించుకుంటుంటే ఒక దినాన దేవుడు మనం లెక్క అడిగినప్పుడు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త, క్రైస్తవుడిగా క్రమంగా నీవు
చట్టాలకు అధికారులకు మన నియమ నిబంధనలకు మనము లోబడి జీవించాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ, ఏ విషయాలలో క్రైస్తవుడు లోబడి ఉండాలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా దేవునికి లోబడాలి. మొదటిగా ఎవరికి లోబడాలి అనంటే దేవునికి లోబడాలి. దేవుని ప్రజలని పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనము, విశ్వాసులని పిలువబడుతున్న నీవు నేను మనమందరం కూడా మొట్టమొదట నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని చేత సృష్టించబడి, దేవుని చేత నిర్మించబడి, దేవుని చేత ఆయన జీవ వాయువు ఊదబడి జీవాత్మగా మార్చబడిన మానవుడు ఈనాడు దేవునికి లోబడలేకపోతూ ఉన్నారు. దానిని బట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. లోబడని ప్రజలని విషయంలో దినమంతా దేవుడు కన్నీరు కారుస్తున్నాడు అనే విషయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథము మీరు మొదటి అధ్యాయము చదవండి. నిజంగా ఆ దేవుని వేదన బాధ మనం అక్కడ చూస్తాం. రెండవ వచనం నుంచి చూస్తే సాక్షిగా ఉంచుతూ మూడవ వచనం నుంచి ఒక మాట అంటాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇంకా కింద వచనాలు, లోబడని జనాంగముగా జీవిస్తూ ఉన్నారు. లోబడని దేవునికి, లోబడని బిడలుగా వారు ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా మాట ఆలకించండి. రోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడలారా, దేవుడు ప్రజలను లేదు ఆయన బిడలను ఏర్పాటు చేసుకొని వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, వారు పాలుతీర్లు ప్రవహించే దేశంలో నెమ్మది అయిన అనుభవంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటుంటే, ప్రజలు ఆయనను విడిచి ఈ లోకంలో ఆనందం సంతోషం కొరకు వెళ్ళిపోతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకే నేను బిడ్డలను పెంచి పెద్ద చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటాడు. అంటే దేవునికి లోబడట్లేదు, తిరుగుబడిన జనాంగముగా ఈరోజును చూస్తూ ఉన్నాం. ఈరోజున అనేక మంది విశ్వాసులు కూడా దేవునికి లోబడట్లేదండి. దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న జనాంగం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దినమెల్లనంట ఆయన బిడల కొరకు ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడంట. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, నా యద్దకు రండి, కోడి తన పిల్లలను ఏ రీతిగా తన రెక్కల చాటున దాచుకుంటుందో మిమ్మల్ని కూడా అనేక మార్లు నేను ఆ రీతిగా దాచాను, కానీ మీరు నాకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నాకు లోబడట్లేదు అని మన మీద ఒక నేరము దేవుడు మోపుతూ ఉన్నాడు. అందుకే సెలవులో వేలాడుతూ రెండు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తారని వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా దేవునికి లోబడని అనుభవాల్లో జీవిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి అనుభవాన్ని పోగొట్టుకొని, దేవుని వాక్యాన్ని వినకుండా ఉండే అనుభవం పోగొట్టుకొని,
దేవుని సన్నిధికి దూరమై ప్రార్థన జీవితానికి దూరమై లోకంలో లోక స్నేహాలు లోకాచారాలు లోక అనుభవాల్లో జీవిస్తూ ఉంటే నీ కొరకు ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నీ తిరుగుబాటును బట్టి ఆయన గాయపరచబడ్డాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మరి కొన్ని విషయాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 3వ వచనం నుంచి చూస్తే అతడు తృణీకరించబడినవాడాయను అని రాయబడింది. అంటే మనం ఆయనని అంగీకరించట్లేదు, ఆయన మీద తిరుగుబాటు చేశాము. అందుకే ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు, రక్తం చిందించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడైనా ఈ వర్తమానం ద్వారా అయినా ఆ సిలువ దగ్గరికి వచ్చి ఆయనకు లోబడగలిగితే, ఆయనకు విధేయత చూపగలిగితే, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నువ్వు మార్చబడగలిగితే దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటావన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా దేవునికి లోబడాలి, రెండవది ఎవరికి లోబడాలి అని అంటే తల్లిదండ్రులకు లోబడాలి. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి గమనించినట్లయితే అక్కడ మంచి మాటలు రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘావిషంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. కనుక ఒకటి దేవునికి లోబడాలి, రెండవది నీ తల్లిదండ్రులకు లోబడాలి. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు తన బిడ్డల భవిష్యత్తు కొరకు, తల్లిదండ్రులు తన బిడ్డల ఆరోగ్యాల కొరకు, తల్లిదండ్రులు తన బిడ్డల చదువుల కొరకు రాత్రి అనగా పగలనక తల్లిదండ్రులు కష్టపడి వారి సుఖాలను చంపుకొని వారి ఆరోగ్యాలను పాడు చేసుకొని వారి శ్రమల మీద బిడ్డల భవిష్యత్తు అనే అపునాదులు కడుతూ ఉంటే వారు పెరిగి పెద్దవారయ్యి రెక్కలు వచ్చిన తరువాత తల్లిదండ్రులకి లోబడకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందరం నేను అనట్లేదు, కొందరు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీవు ఆశీర్వదించబడాలి అనంటే, నీవు దీవించబడాలి అనంటే, నీ వర్ధిల్లాలి అనంటే, నువ్వు దీర్ఘాయుష్షు కలిగి జీవించాలంటే నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయుడిగా ఉండాలి. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను నువ్వు ఆదరించాలి. నీ తల్లిదండ్రులు ఎప్పుడైతే నువ్వు విధేయుడిగా ఉంటావో దేవుని ఆశీర్వాదాలు దీవెనలు నీవు పొందుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజున కొంత వయసు వచ్చేలోపు, సుమారుగా 15-16 సంవత్సరాలు దాటేలోపు సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, సొంత ఆలోచనలు కలిగి వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు భయపడట్లేదు, తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి చేసే పని ఒకటి, చెప్పే పని ఒకటిగా ఉంటుంది. కానీ ఈరోజున చాలామంది అలాంటి జీవితాలు జీవించి అలా తల్లిదండ్రులకి విధేయత చూపకుండా తల్లిదండ్రులను మోసం చేసి తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తూ జీవిస్తున్న వారి జీవితాలు ఎలాగున్నాయంటే నిష్ప్రయోజనమైన జీవితాలు. వారు సుఖాన్ని అనుభవించలేరు, వారిని పెంచిన తల్లిదండ్రులు కూడా సంతోషించే అనుభవం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరైతే తల్లిదండ్రులు మాట వింటారో వారు దీవించబడ్డట్టుగా బైబిల్లో చాలామందిని చూశాం. ఉదాహరణకి ఇస్సాకును తీసుకోండి, తన బాల్య దశలో నుంచి తల్లిదండ్రులకు లోబడ్డాడండి. దేవుడు అబ్రహామును పరీక్షిస్తూ ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు తండ్రితో ప్రయాణం చేశాడు. ఆ తండ్రి మాట కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి బలిపెట్టి మీద తలను వంచినట్టుగా నిలిపినట్టుగా చూస్తాం. అందుకే ఇస్సాకు ఆ దేశంలో వర్ధిల్లెను, నూరంతల ఆశీర్వాదాలు ఇస్సాకు పొందుకున్నాడండి. ఇస్సాకు సంతానం ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దీవించబట్టడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు విధేయత చూపాడు. అలాగే మీరు
ఆ నివాహ విషయాన్ని కూడా మీరు పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలియాజరు దైవ సేవకుడు అన్నటువంటి ఎలియాజరు ఆ దేశంలోకి వెళ్ళి అతనికి ఆ కాబోయే భార్య రిబ్కాను తీసుకొని వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా తన తల్లి గృహంలోకి చేర్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాను. అంటే తన యవ్వన కాలంలో కూడా తన జీవితాంతము కలిసి జీవిస్తున్న ఆ భార్య ఎన్నిక విషయంలో కూడా తండ్రి మాటకు విధేయత చూపాడు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి అనేటి అబ్రహాము మాటకు లోబడ్డాడు, అలాగే దైవజనుడి నిర్ణయానికి ఒప్పుకున్నాడు. అందుకే ఇస్సాకు అంత గొప్పగా దీవించబడ్డాడండి. ఈరోజున చాలామంది యవ్వన బిడ్డలు, వారు మగబిడ్డలైనా ఆడబిడ్డలైనా, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలని వారి వివాహ విషయాల్లో తల్లిదండ్రులు ఒక మంచి ఆలోచన కలిగి ఉంటారు, ఒక మంచి నిర్ణయాల కొరకు ప్రయత్నం చేస్తుంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయం కంటే ముందే వీరు సొంత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకి తలదించే అనుభవం వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి జీవితాలు కూడా నిలకడ లేకుండా సమస్యల వలయాల్లో, కన్నీటి అనుభవాల్లో ఉంటున్న యవ్వన బిడ్డలను కూడా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి, వారి నిర్ణయాలకు లోబడండి, మీ జీవితాల్లో వారి నిర్ణయాలకి మీరు అంగీకరించండి. మీ కుటుంబ జీవితాలు, మీ యవ్వన జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకుంటే, తల్లిదండ్రుల అనుమతితో మీరు కార్యాన్ని జరిగించుకుంటే మీకు అది దీవెనకరము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు ఆ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొదటిగా దేవునికి లోబడాలి, రెండవది తల్లిదండ్రులకు లోబడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తాను, నీ ఆత్మీయ తల్లిదండ్రులు అనేటువంటి దైవ సేవకులకు లోబడాలండి. ఈరోజున చాలామంది మందిరాల్లో, సంఘాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి లోబడుతూ ఉన్నారు, అలాగే తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేలోపు దేవుని మందిరంలో సేవకుడికి లోబడట్లేదండి, సేవకుని వాక్యానికి లోబడట్లేదండి. సేవకుడు మాకంటే తక్కువ వాడనే ఒక ఆలోచనలో ఈరోజున చాలామంది విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదగలేకపోతూ ఉన్నారు, దీవించబడలేకపోతున్నారు, ఆశీర్వదించబడలేకపోతున్నారు అన్న విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ తల్లిదండ్రులను ఏ రీతిగా గౌరవిస్తున్నావో నీ కాపురిని కూడా నువ్వు ఆ రీతిగా గౌరవించాలి, అప్పుడే నువ్వు దీవించబడతావు. నీ ఆత్మరక్షణ కొరకు నీ కాపరి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. నీ క్షేమం కొరకు, నీ కుటుంబం క్షేమం కొరకు దివారాత్రిలో ఆయన దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అందుకే దశలోని పత్రిక 5వ అధ్యాయం మీరు చదవండి, అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం కూడా మీరు చదివితే మీ ఆత్మలకు లెక్క అప్పగించవలసిన వారు అవి దుఃఖంతో పని చేస్తే మీకు ప్రయోజనము లేదు అనే విషయము అక్కడ రాయబడింది. అలాగే మీ పైన నాయకులుగా ఉన్నవారికి మీరు లోబడి ఉండండి, మీ సేవకులకు లోబడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే సేవకుని లోబడతారో, సేవకుని వెంబడిస్తారో, సేవకుడు పరిచయను ప్రోత్సహిస్తారో వారు దీవించబడతారు, సేవకుడు దీవించబడతాడు, సంఘాలు కూడా నానాటికి అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తావన్నా. అలాగే మీ సేవకుడు కూడా, మీ సంఘ కాపురి కూడా నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని నీ కాపురి కూడా నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆ విషయం మర్చిపోవద్దు. ఎవరో మాటలు విని నీ సేవకుడి మీద నువ్వు ద్వేషం పెంచుకోమాక, ఎవరో మాటలు విని నీ సేవకుడికి దూరం కామాక. ఎందుకంటే నువ్వు దూరం అయితే నీ సేవకుడు ఎంత వేదన చెందుతాడో నీకు తెలీదు. నీ సేవకుడితో నువ్వు అనుబంధం తెంచుకుంటే నీ సేవకుడు ఎంత కన్నీరు గారుస్తాడో నీకు తెలీదు. నీ సేవకుని సంతోషపరచు, నీ కుటుంబం దీవించబడుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకము నుండి వచ్చిన
జ్ఞానం పొందుకున్నవారు కొన్ని అనుభవాలు కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి సేవకులకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, అధికారులకు లోబడాలి, చట్టాలకు లోబడాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఆనందిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు లోబడి అనుభవం లేకుండా తిరుగుబాటు అనుభవంలో ఉంటే ఈరోజే ఒక తీర్మానం చేసుకో, ఈరోజే ఒక తీర్మానం చేసుకో, అయ్యా నేను లోబడుతూ ఉన్నానయ్యా, అయ్యా నేను ఇరిగిపోతూ ఉన్నానయ్యా, అయ్యా నేను నీ సన్నిధిలో మోకరిస్తూ ఉన్నానయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని తల వంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు ఉన్న స్థలంలో మోకరించండి, తల వంచండి. ఒక మాట మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఒక మాట మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను కూడా ఒక రోజున దేవునికి దూరంగా జీవించిన వాడనే, తిరుగుబాటు చేస్తున్న వ్యక్తినే, నేను కూడా తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తున్న వ్యక్తినే, నేను కూడా మా సేవకుడికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తినే. ఒక రాత్రి ఆయన నన్ను దర్శించాడు, నా తప్పు నేను తెలుసుకొని దేవునికి లోబడ్డాను, తల్లిదండ్రులకు లోబడ్డాను, సేవకుడికి లోబడ్డాను. దేవుడు నన్ను సేవకుడిగా మార్చి వాడుకుంటున్నాడు, ఆశీర్వదించాడు. నిన్ను కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడయ్యా. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలలో ఒక తీర్మానం చేసుకుంటుండగా బలపరచండి, లోబడే మనసు తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. మీ పరిసంబంధమైన ఆశీర్వాదాలు దీవెనతో బిడ్డలు నింపండి. అలాగే వాక్యాన్ని స్పార్శన చేసినట్టు మా ప్రియులు భానుప్రకాష్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.